చంద్రబాబుకు దమ్ముంటే కొత్త పార్టీ పెట్టి ఒక్క సీటైనా గెలవాలని సవాల్ చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. అలా చేస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానన్నారు. ఈ రోజు ఎన్టీ రామారావు ఫోటో తీసేసి ఆ చంద్రబాబుని రామని రాజకీయానికి ఎన్టీ రామారావుకు వారసులు ఎవరు చెప్పమని చెప్పింది. ఇదే చంద్రబాబు ఏమన్నాడు 20-40 సంవత్సరాలకు ముందు ఒక మాట అన్నాడు, డేట్లు కూడా ఇస్తా, వేషాలు వేసేవాడు రాజకీయానికి పనికిరాడని చెప్పాడు ఎన్టీ రామారావు. మీకు గుర్తుందో గుర్తుందో లేదో చెప్పి తెలియదు, రామారావుతోనే పోటీ చేస్తానన్నాడు. ఈరోజు రామారావుకి వారసుడు ఎవరో చెప్పమనండి. ఈరోజు రామారావు ఫోటోలో పెట్టకుండా ఆయన్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచి ఆయన చంపేదాన్ని కారకుడు అని చెప్పండి. మళ్ళీ చెప్తున్న దేవుని ఎదురుకుండా చంద్రబాబు గారి దమ్ము ధైర్యం ఉంటే ఆయన కొడుకుని జగన్మోహన్ రెడ్డి మీద ప్రత్యేకంగా పార్టీ పెట్టి రమ్మనండి. ఒక్క సీటు గెలిస్తే కూడా నేను రాజకీయానికి స్వస్తి చెప్పేస్తాను. పదవులు ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే 2.5 సంవత్సరాలు మీకు ఇస్తా ఉన్నాను, నా నిర్ణయాన్ని మీరందరూ కూడా కట్టుబడి ఉండాలని. నేను ఈరోజు ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా మా యజమాని ఆయన నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము, సంతోషంగా స్వీకరిస్తాము.